సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిన్న అక్రమంగా మున్సిపల్ సిబ్బంది కమిషనర్ ఆధ్వర్యంలో దళితులకు సంబంధించిన దుకాణ సముదాయాలను కూల్చివేయడంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకొని మున్సిపల్ సిబ్బంది దళితుల కోసం నిర్మించిన అంబేద్కర్ భవన్ పక్కన రెండు షట్టర్లు నిర్మించుకుంటే మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కావాలని కూల్చివేసడం న్యాయం కాదన్నారు. వెంటనే కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించినటువంటి రిజర్వేషన్ ఫలితాలగా మరి గజ్వేల్ నడిబొడ్డున మరి చదువుకున్న నిరుద్యోగులకు షాపింగ్ భవన సముదాయాన్ని నిర్మించుకోవడం జరిగింది. గతంలో దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే ప్రారంభించడం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి దళితులము చదువుకున్న నిరుద్యోగులము ఆ షాపింగ్ భవనాల్లో షాపులు పెట్టుకొని కాస్తో కూస్తో ఎదుగుతున్న సందర్భము. షాపింగ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మా అంబేద్కర్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో రెండు మడిగలు కట్టుకోవడం జరిగింది. మరి ఆ మడిగలు కట్టుకొని వారి దళితులు ఆ షాపులు ఏర్పాటు చేసుకుంటే మరి దళితులు అభివృద్ధి చెందుతారు. వాళ్ళు అభివృద్ధి చెందితే మా మాటలు నడవాలనే ఏకైక లక్ష్యంతో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మమ్మల్ని కుంగదొక్కడానికి, మమ్మల్ని నాశనం చేయడానికి, మరి దళితుల ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది.